మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. సోమవతి అమావాస్య రోజున సాయంత్రం 5:26 దగ్గర నుంచి 5:40 మధ్యలో ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి అనేది చాలా శక్తివంతమైనది. అందులోనూ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినట్లయితే ఇంకా శక్తివంతమైనది. సోమవతి అమావాస్య అని పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య కార్తీక మాసంలో వస్తే ఇంకా పరమ అద్భుతమైనది. ఈరోజు ఎవరైనా సరే సాయంకాలము 5:26 దగ్గర నుంచి 5:40 మధ్యలో శివాలయంలో ప్రదక్షిణలు చేసినట్లు అయితే వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికి కారణం ఏమిటనంటే ఈ సోమవతి అమావాస్య యొక్క గొప్పతనం గురించి శివ మహాపురాణంలో కాశీఖండంలో చెప్పబడింది. సోమవతి అమావాస్య రోజున 2 కాకులు శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణల యొక్క ఫలితం కారణంగా ప్రమద గలాలలో స్థానాన్ని సంపాదించాయి అని కాశీఖండం చెప్తుంది. అదేవిధంగా శివ మహాపురం ఏం చెప్తుందంటే సోమవతి అమావాస్య రోజు శివాలయంలో అర్చకులు శివునికి ఒక మారేడు దళాన్ని సమర్పించినట్లు అయితే ఆ మారేడు దళం మీద నల్లచీమ అనేది ఉంటుంది. శివలింగం మీద మారేడు దళం పెట్టగానే ఆ నల్లచీమ కింద జారిపడి తెలియకుండా శివలింగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తెలియకుండానే శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. చీమ అలా శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన తర్వాత జన్మలో కాశీరాజుకు కుమార్తెగా జన్మించిందని శివ మహాపురంలో చెప్పబడింది. అంతటి శక్తి సోమవతి అమావాస్యకి ఉంది. అమావాస్యతో కలిపి వచ్చిన సోమవారానికి ఉంది. ఆ రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదోష సమయంలో చేసినట్లు అయితే ఈ ప్రదక్షిణలు చాలా మంచిది. ప్రదోష సమయం ఏ సమయంలో వచ్చిందంటే సాయంకాలం 5:26 దగ్గర నుంచి 5:40 మధ్యలో వచ్చింది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా శివాలయంలో కనీసం ప్రదక్షిణలు చేయండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.